ఏపీఎస్ఆర్టీసీలోని కారుణ్య నియామకాలు గ్రామ వార్డు సచివాలయాల్లోనే భర్తీ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు కుటుంబంలో ఒకరికి విన్నర్ కారుణ్య నియామకం కింద స్కీమ్ ద్వారా సంస్థ ఉద్యోగం ఇస్తుంది. అయితే 2020 జనవరి నుంచి ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రభుత్వంలోని విలీనమవడంతో అంతకుముందు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలపైన సందిగ్ధం నెలకొంది. ఈ సమస్యను ఎన్ఎంయు, ఈయు, వైఎస్ఆర్, పీటీడీ అసోసియేషన్, ఎస్డబ్ల్యూఎఫ్ నేతలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించని ప్రభుత్వము ఆర్టీసీలోని డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ పోస్టులు వారిని నియమించడానికి అనుమతి ఇచ్చింది. తగినన్ని ఖాళీలు లేక గ్రామ వార్డు సచివాలయంలోని కార్యదర్శి ఉద్యోగులుగాను నియమించేటందుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు జాబితా పంపినట్లుగాను తెలిపారు.